సుబ్రహ్మణ్యలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్య నమః, ధర్మలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, బ్రహ్మాయ నమః. కార్తీక మాసం ప్రతి సోమవారం ఇలా కోటి దీపార్చన జరుగుతూ ఉందని చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడలేదు. మొట్టమొదటి సంవత్సరం ఇక్కడ ఉండటం జరిగింది. కార్తీక మాసం వనభోజనాల వరకే తెలుసు, కానీ ఇలా కోటి దీపార్చన ఎంత చక్కగా ఘనంగా నిర్వహిస్తారని అనుకోలేదండి. కార్తీసీ కాలనీ వాసులందరూ కలిపి ఎంత ఘనంగా ఈ కార్తీక మాసం చివరి సోమవారం రోజు అద్భుతంగా జరుపుకోవటం, ఇందులో నన్ను కూడా ఆహ్వానించి నన్ను కూడా ఒక పార్ట్ చేయటం చాలా ఆనందంగా ఉందండి. శివయ్య ఆశీస్సులు మన అందరి మీద ఉండి గుడివాడ సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కార్తీక మాసం శుభదినాన మరి 4 వారాలు కోటి దీపోత్సవాలు జరుగుతాయి. అలాగే 3వ వారం మరి అనివార్య కారణాల వలన, వర్ష ప్రభావం వలన ఎప్పుడూ కూడా ఆర్టీసీ కాలనీలో గత 7 సంవత్సరాలుగా ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ మహాశివుడు కరుణించి సుభిక్షణంగా అందరినీ కూడా ప్రజలందరినీ కాపాడాలని, మరి అలాగే ఈ రోజున ముఖ్య అతిథిగా మరి ఇన్వైట్ చేయడం జరిగింది రాంబు గారిని. మరి ఆయన కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావటం, మరి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా చాలా మా రమగారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజున ఈ జరిగే కార్యక్రమాల ద్వారా అందరూ కూడా ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అందరినీ కూడా ఆ భగవంతుడు మహాశివుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.